కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ భ్రమలో ఉండి సీఎం కేసీఆర్ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. బడ్జెట్లో రైతు రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం దారుణమన్న జీవన్ రెడ్డి అన్నదాతలను ఓటు అడిగే హక్కు కేసీఆర్ కోల్పోయారని ఆరోపించారు. ఇది ఐదవ ఆర్థిక బడ్జెట్. ఇది ఇందులో కూడా స్పష్టత లేదు. इंतवर लक्ष रूपये वरुक एन पे रुणमाफी अमल चेयलेर रईतांग ओट अड़गे नैतिक हक उन हेच्चिस्टे अट्ला दलित बंधु संबंध वील हाउसिंग निर्माणा संबंध इर इूल्ल पे प्रति निजर्गा पदेन वंद लिदारो कार्यक्रम अमल जरूर पे మీరు 22 23 బడ్జెట్ చూస్తే జీరో ఎక్స్‌పెండిచర్. దాన్ని ఏం చేసిండు? మళ్ళీ ఇప్పుడు అదే 17770 కోట్లు చూపెట్టిండు. మళ్ళీ సేమ్ మీ 22 23 లో ఏ బడ్జెట్ చూపెట్టిండ్రో 23 24 లో కూడా దళిత బంధుకు సంబంధించి అదే 17770 కోట్లు చూపెట్టిండు చెప్పంటారు.